నీళ్లు త్రాగటం ఉదయం పూట, కాఫీటీల వాంఛను పోగొట్టుకోవడానికి కూడా ఎంతో మంచిగా సహకరిస్తుంది. నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంది. ఢిల్లీ నుంచి ఒక ఆయన నా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చారు. ఆయన మిలిటరీలో పనిచేస్తారు. నేను రాసిన పుస్తకాలు దగ్గర దగ్గర తెలుగు వారు ఎక్కడున్నా వెళ్తుంటాయి కాబట్టి వారు నేను రాసిన పుస్తకాన్ని చదివి ఎప్పటి నుంచో మంచినీళ్ళవి ఆచరిస్తున్నారట. ఎక్కువ తెలుగు వారంతా అక్కడ ఆ గ్రూప్గా ఉన్న చోట అందరూ నియమాన్ని పాటిస్తున్నారట. నా దగ్గరకు వచ్చిన ఈయన సందేహం ఏమిటంటే, డాక్టర్ గారు ఒక నెల రోజులు నీళ్లు త్రాగిన తర్వాత నుంచి నాకు ఒక విచిత్రమైన విషయం అనుభవంలోకి వచ్చిందండి, మరి దానికి ఏదైనా పరిష్కారం చెప్తారా అంట వారు ఢిల్లీ నుంచి ఆంధ్ర వచ్చినప్పుడు కలిసి అడిగిన విషయం ఏమిటంటే, మాకు రోజు సుమారుగా 20 ఏళ్ళ నుంచి మందు తాగడం అలవాటు అండి మిలిటరీలో. ఈ మధ్య నీళ్లు తాగిన దగ్గర నుంచి మందు ఒక పెగు తాగేసరికి చాలు తాగొద్దనిపిస్తున్నది డాక్టర్ గారు, మానేయాలనిపిస్తున్నది, మరి మందు తాగాలంటే అని చిట్కా చెప్తారా అంట. అంటే నీళ్లు త్రాగేసరికి దాని మీద వాంఛ ఎక్కువ త్రాగాలని పోతున్నదట. అంటే చూడండి, ఇది నేను ఒక 5-6 అడగ్గా విన్న విషయం అనమాట. అంటే కొంతమంది మొహమాటు పడి అడగరు అనుకోండి, 5-6 అడగ్గా నేను విన్నాను. అంటే శరీరంలో పళ్ళ రసాలు, మంచినీళ్ళు, సహజమైన ఆహారాలు మనం పంపిస్తుంటే చెడ్డాహారాలను వద్దని తిరస్కరిస్తూ ఉంటుంది. మనం చెడ్డాహారాలనే పంపించి మంచిని అసలు పంపం అనుకోండి, చివరికి శరీరం ఏం చేస్తే తెలుసా, మంచి ఆహారాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది. అందుచేతనే పళ్ళ రసాలు ఈ మధ్య జనానికి పడటం లేదు, తేనె పడటం లేదు, కొబ్బరి తింటే అరగటం లేదు, ఖర్జూరం తింటే వేడి చేస్తుంది, అలాగే మరి మామిడి పళ్ళు తింటే సెడ్బెడ్లు వచ్చేస్తున్నాయి, కానీ మనకి ఆవకాయ వద్దలు, ఖైమాలు, బిర్యానీలు, పలావులు, మరి ఇట్లాంటివన్నీ చాలా చక్కగా పడుతున్నాయి మధ్య చూస్తే చూడండి. కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, బీరు, బారు అన్నీ చక్కగా పడుతున్నాయి. బాడీ ఇలా అలవాటైతే దాన్ని తోసేస్తుంది, అలా అలవాటైతే చెడును తోసేస్తుంది. అందుచేత మనం ఎలా ట్రైన్ చేస్తే ఈ బాడీ అలా అలవాటు పడుతుంది. మంచి వైపుకు మనం వెళితే చెడును తోసేయడానికి సిద్ధంగా ఉంది. మనం మారితే చాలు, ఇది బాగుపడటానికి ఎక్కువ టైం పట్టదు. మీరందరూ ఈ విషయాన్ని గ్రహించారు, చక్కగా ఆచరణలు పెడతారని ఆశిస్తూ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే తర్వాత విషయం, మాంసాహారం మంచిది కాదు ఎందుకు, దాన్ని ఎందుకు మానాలి అనే వాస్తవం తెలుసుకోబోతున్నాం. మనిషి నిర్మాణం ఏ జాతి ఆహారాన్ని తినటానికి వచ్చింది చెప్పండి, శాకాహారమా మాంసాహారమా? ఆవు శాకాహారం అంటారు. ప్రపంచంలో ఏ మనిషిని అడిగినా, ఏ దేశస్తుని అడిగినా ఇదే సమాధానం. పులి మాంసాహారం ఎవరిని అడిగినా ఇదే సమాధానం. మనిషి ఈ ఆహారం తినటానికి పుట్టాడు, శాకాహారమా మాంసాహారమా? మన నిర్మాణం దేనికి అనుకూలంగా వచ్చింది చెప్పండి, శాకాహారానికే లేదా మాంసాహారానికే లేదా రెండింటిని కలిపి తినటానికే? చెప్పలేనట్లుగా అనిపిస్తుంది. ఈ మధ్య అందరూ రెండింటిని తింటున్నారు కాబట్టి రెండు అనొచ్చు. కొంతమంది ఎక్కువగా మాంసాహారం తినే దేశస్తులు మాంసాహారానికే నిర్మాణం బాగుంది అనొచ్చు. కొద్దిమంది మాంసం తినని వారు 100కి 20-30% మంది ఉంటుంటారనుకుంటే వారు శాకాహారం అని అనొచ్చు.
ఏది మన నిర్మాణానికి అనుకూలంగా ఉంది, ఈ విషయాలను మనకి ఇట్లా చెప్పుకుంటే వాదనలుగానే అనిపిస్తాయి, కానీ ప్రాక్టికల్గా ఈ శరీర నిర్మాణం శాకాహారానికి అనుకూలంగా ఉందా మాంసాహారానికి అనుకూలంగా ఉందా ఆలోచించేద్దాం. మనిషి శాకాహారం దొరక్క మాంసాహారం వైపు వెళితే వెళ్ళుండొచ్చు, అది కమ్మగా ఉందని తింటే తినుండొచ్చు, ప్రస్తుతం తినటం కొనసాగించవచ్చు, కానీ మన శరీరం కోరుకునే ఆహారాన్ని మనం అందిస్తున్నామా, శరీరం వద్దన్న ఆహారాన్ని అందిస్తున్నామా? మనం ఎప్పుడన్నా ఆత్మపరిశీలన చేసుకుంటే మన శరీరం ఆరోగ్యంగా జీవించడానికి, రోగంగా బ్రతకటానికి వీటికి సంబంధం ఉంటుంది. చేత శరీరం ఏది కోరుకుంటుంది, దేన్ని నరిగించటానికి జీర్ణ వ్యవస్థ వచ్చింది, ఏ సారాన్ని గ్రహించటానికి కణకణాలు నిర్మితమై ఉన్నాయి, ఏ సారాన్ని గ్రహించి ఈ మెదడు ఈ మనసు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాయి, వాటి వెనుకున్న వాస్తవం మనకు తెలియాలి. మనది ఆ కులమా ఈ కులమా, మా కులంలో మాంసం తింటారు ఆ కులంలో తినకూడదు అనే విషయం కాదు ఇక్కడ కావలసింది. కులాలనేవి మనం పెట్టుకున్నవి, కానీ శరీర నిర్మాణం ప్రపంచంలో ఎవరికైనా ఒకటే, అది కోరుకునే ఆహారం ఒకటే. ఏ ప్రాంత వాసులకు ఆ ప్రాంతంలో ఒకటి దొరకపోతే ఇది ఇక్కడ దొరుకుతుంది కాబట్టి దాన్ని తినటం ద్వారా దానికి అడ్జస్ట్ అవుతున్నది కాదంటలేదు, అడ్జస్ట్ అవటం కాదు, అసలాహారం ఏది అది కావాలి. ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనిస్తే అందరికీ స్పష్టంగా అర్థమైపోతుంది, మనిషి నిర్మాణం మాంసాహారానికి అనుకూలమా శాకాహారానికి అనుకూలమా. దీన్ని వినండి, ప్రతి జీవి తన ఆహారాన్ని తినబోయే ముందు ఒక్కసారి వాసన చూసుకుంటుంది ముక్కుతో. ఈ ముక్కు చెప్తుంది తనకు తగినదా తగనిదా, సరైనదా కానిదా అని తెలియజేస్తుంది. ముక్కు చెప్పే వాసన తగనది అని చెప్పిందనుకోండి ఆ జీవి ఆహారం జోలికి వెళ్ళదు, తగును నువ్వు తినొచ్చు కమ్మగా ఉంది అని చెప్పింది అయితే వెంటనే ఆ జీవి ఆహారం వైపు వెళుతుంది తినేస్తుంది. ఇది ప్రతి జీవిలో ఉన్న సహజ గుణం కాదంటారా, అందరూ ఒప్పుకోవాల్సింది. మనము కూడా అదే పని చేస్తాం, పదార్థం తినబోయే ముందు ఒకసారి వాసన కూడా చూసుకుంటాం, బాగోపోతే మానేస్తాం బాగుంటే తింటాం. మన నిర్మాణం కూడా ఆ కొవ్వకి చెందింది. ఇక ఈ ముక్కు సర్టిఫై చేయాలి మనిషి ఆహారం తినదగినదే తినకూడనిదే. మరి ఇప్పుడు శాకాహారానికి మాంసాహారానికి ఏ నిర్మాణానికి ఇది చెందింది అని చూస్తే, మాంసాహారం మనం తింటున్నాం కాబట్టి ఎక్కువ మందిలో అది అవునా కాదా అని ముక్కును అడుగుదాం. చేప ముక్కో రొయ్యో పేతో కోడో గొర్రో కొయ్యండి, ఆ కోసిన తర్వాత ఆ మాంసాన్ని తీసుకొచ్చి అంత ప్లేట్లో పెట్టండి, వాసన చూడండి ముక్కుతో. మీ ముక్కు ఏమంటుంది? పీల్చటానికి ఇష్టపడుతుందా? పీల్చిన తర్వాత ఆ వాసన మీకు కమ్మగా అనిపిస్తుందా? అబ్బబ్బా ఎంత బాగుందండి అనిపిస్తుందా? ఆ వాసన పీల్చేసరికి మీకు నోట్లో ఊట ఊరుతుందా? తినాలనే వాంచ పుడుతుందా? పొట్టలు ఆకలి రంకెలు వేస్తుందా? యాసిడ్లు ఏమైనా ఊరుతాయా? ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషికి ఊరినా మనిషి మాంసాహారే, నాకు తెలిసి ఒక్కరికి కూడా ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం
దాన్ని ఒప్పుకోదు. అదే మాంసం వాసన సోకితే కుక్క, నక్క, గద్ద ఇవన్నీ ఆ వాసన ఎక్కడొస్తుందో వెతుక్కుంటూ దాని దగ్గరికి చేరతాయి. అక్కడ వాసన తగిలేసరికి వీటి లోపలన్నీ ఓటలు ప్రారంభమవుతాయి, తినాలనే వాంఛ విపరీతంగా పెరిగిపోతుంది. దాని నిర్మాణం ఆ నీచమైన వాసన పీల్చడానికి వచ్చింది, ఆ నీచాన్ని తినటానికి వచ్చింది. అందుచేత అలాంటి ప్రేరణ ఈ వాసన తగిలేసరికి లోపల జరుగుతూ ఉన్నది. మన విషయంలో ఇలా జరుగుతున్నదా? ఎవరికీ జరగటం లేదు. సరే, ఆ మాంసం వాసన చూసిన తర్వాత అందరికీ ఏమనిపిస్తుంది? ముక్కు మూసేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది అయితే గుడ్డ పట్టుకుని ఇలా మరి ఈ చేత్తో పట్టుకుంటే సందులో నుంచి వెళుతుందేమోనని గుడ్డ పెట్టి మీరు ముక్కును మూసేస్తారే. సరే, చేపల మార్కెట్కో కోళ్ళు కోసే మార్కెట్కో వెళ్ళి కొనుక్కునేటప్పుడు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకు తిప్పుతుందట, దేవుతుందట. కొందరు అంటారు మేము అక్కడికి వెళితే ఆ వాసన వస్తే అసలు తినలేమండి, ఎవరన్నా తెచ్చి పెడితే మేము తింటామండి అంటారు. ఒకవేళ వెళ్ళిన వారు కూడా ముక్కు మూసుకు మరి ఎక్కువని తెచ్చుకుంటూ ఉంటారు. ఇంటికి తెచ్చేటప్పుడు కూడా ఆ కవర్ని ఇలా చేత్తో దూరంగా పట్టుకు తీసుకొస్తారు. అదే కూరగాయల సంచి అయితే బట్టలకు దగ్గరంటూ ఆనుకుంటూ వస్తుంది. మాంసం కవర్ ఎందుకు? ఆ నీచు మన బట్టకు కూడా తగలకూడదు, తెచ్చుకుంటాం. ఇక స్త్రీలు కత్తిపీట మీద కూర్చుని దాన్ని కోసే ప్రయత్నం చేస్తారు. ఏ స్త్రీ అన్నా మాంసం కోసేటప్పుడు ఆ కోడిను గొర్రెను కోసేటప్పుడు ఆ ప్రేగులు ఆ రక్తము కనపడుతుంటాయి. ఆహాహా ఎంత బాగుంది రక్తం కారుతుంటే అని ఒక్క స్త్రీకి అని అనిపిస్తుందండి. ఆ కండ నుంచి రక్తం వస్తుంటే మీ మనసుకి ఎలా ఉంటుంది? బాధాకరంగా ఉంటుంది, లోపల నుంచి వెల్పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రక్తాన్ని చూస్తేనే మనకి ఎంత ఇబ్బంది, ఆ వచ్చే వాసన ఇబ్బందికరంగా ఉండబట్టి కోసేటప్పుడు మూతి ముక్కును వెల్పరంగా పెట్టుకొస్తారు. ఏ మల్లెపూల వాసన పీల్చుకున్నట్టుగా అబ్బా అనుకుంటా కోస్తారండి. ఎవరికైనా వెల్పరమే, తెచ్చేటప్పుడు వెల్పరం, కోసేటప్పుడు వెల్పరం, చూడటానికి వెల్పరం, పీల్చడానికి వెల్పరం. అన్ని చూడండి ఎలా హెచ్చరిస్తున్నాయో, నీది కాదురా అని తెలియజేస్తున్నాయి. ఇంకా కొయ్యటం పూర్తవుతుంది. కోసిన తర్వాత కత్తిపీట పట్టుకుంది కదండి ఈ నీచాన్ని, దాన్ని పీచేసి సబ్బులేసి తోముతారు. ఏదో కత్తిపీట కంపు పెట్టడానికి కూడా మనకి ఇష్టం లేదే, మళ్ళీ కూరగాయలు కోసుకున్నప్పుడు నీచు కంపు వాటికి పడుతుందని అంత శ్రద్ధ. ఈ చెయ్యి పట్టుకుంది, దీన్ని కూడా సబ్బులేసి కడుగుతాం, అయిపోతుంది. ఇక ఈ కొనుక్కొచ్చిన దగ్గర నుంచి కోసే వరకు ఈ ముక్కు ఆ నీచమైన వాసనకి అని తిరస్కరిస్తూ ఉంటుంది. ఆ నీచమైన వాసన లోపలికి వెళ్లకుండా శరీరం అంత అడ్డుకుంటూ ఉంటుంది. మొత్తం మీద ఈ నీచాన్ని కోసిన తర్వాత పొయ్యి మీద పాత్ర పెట్టి ఆ పాత్రలో ఈ మాంసాన్ని వేస్తాం. అప్పుడు దాకా అసహ్యమే. పావుగంట అరగంట సేపు ఉడకబెట్టిన తర్వాత అందులో ఇంత మసాలా శుద్ధ వేస్తారు. అప్పుడు దాకా ముక్కులు అని వెలపరించుకుని అంత మసాలా వేసేసరికి ఏమంటాయో తెలుసా? ఏమిటో ఈ రహస్యం చూడండి. గంట రెండు గంటల సేపు అసహ్యం అనిపించింది, ఇంత మసాలా వేసేసరికి
కాసేపట్లో మనకి ఇంపు అయిపోయింది. ఏమండి ఈ మసాలా వేసేసరికి ఆ నీచ పదార్థంలో ఉన్నదేమన్నా చెడు పోతుందా? కొంతమంది ఈ నీచమైన వాసన వచ్చేసరికి ఇబ్బంది అనుకున్నారు కదా, మసాలా వేసేసరికి వచ్చే ఈ వాసన పీల్చుకోవటానికి ఎవరింట్లో అన్నా మనకు వండుతూ ఉంటారు మాంసాహారం. మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం, ఆ ఇంటి ప్రాంతంలోకి రోడ్డు వైపు మనం వెళ్ళేసరికి మంచి వాసన వస్తే కొంతమంది ఆగి మరీ పీల్చుకుని, అబ్బా ఏ వండుకుంటున్నారండి వాళ్ళింట్లో ఎంత బాగుందండి అని ఎగబడి పీల్చుకుంటారు. అదే బస్సులో వెళ్ళేటప్పుడు ఏ జంతువు చచ్చిపోయి వాసన వస్తుంటే ఎక్కడ ముఖం వేసుకుంటారు. దాన్ని తెచ్చి ఇంత మసాలా వేసేసరికి ఎక్కడ లేని ఇష్టం వచ్చింది. మనం ఇక్కడ మాంసాన్ని ఇష్టపడుతున్నామా మసాలాని ఇష్టపడుతున్నామా చెప్పండి. నిజానికి మనం మాంసాహారులం అయ్యుంటే ఏ మసాలా వేయకుండా ఆ మాంసాన్ని తీసుకొచ్చి అంత ముక్క ఒట్టిగా తినేసేయండి పచ్చిగా. మీరు చేపను తింటారో రొయ్యను తింటారో కోడిని తింటారో గొర్రెని తింటారో, తినడానికి ఇంత ముక్క మీకు ఇష్టంగా ఉంటుందా? ఎవరమ్మన్నా తినగలుగుతామా? ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడు మాంసం తిన్న జపాన్ వారు బాగున్నారు, అమెరికా వారు బాగున్నారు, వాళ్ళందరూ మాంసాహారులు కాబట్టి అంత బాగా అయ్యారని మనం ఆలోచన చేస్తున్నామే. జపాన్ వారైనా అట్లా అనిపిస్తుంది చెప్పండి. ఎవరి నిర్మాణం అన్నా దీనికి యథావిధిగా నిర్మించబడిందా? మన ఇంద్రియాలు, శరీర అవయవాలు, లోపల రసాలు ఇవన్నీ ఆ ఆహారం మనది కాదన్నట్టుగా హెచ్చరిస్తున్నాయి. తినబోయే ముందు ఈ ఆహారాన్ని ముక్కు సర్టిఫై చేయాలి, ఆ తర్వాత మనసు ఒప్పుకోవాలి, తర్వాత నోరు ఇష్టపడాలి, ఆనందంగా తినగలగాలి. పచ్చి మాంసాన్ని తినండి, మీ నిర్మాణం ఏదొప్పుకుంటుందో అదే మనం ఈ ప్రకృతిలో ఉన్న సహజమైన ఆహారాన్ని యథావిధిగా తినటానికి వచ్చాం అన్ని పండ్లు తినండి ఒప్పుకుంటుంది, పచ్చి కూరగాయలు తినండి ఒప్పుకుంటుంది, అన్ని గింజలు తినండి ఒప్పుకుంటుంది, కమ్మగా అనిపిస్తుంది, కాసిన్ని దుంపలు తినండి కొన్ని రకాలుగా ఒప్పుకుంటుంది. మాంసాన్ని తినటానికి ఎవరి నిర్మాణం ఒప్పుకోవటల్లా? అందుచేత మానవుడు ఏదో అలవాటు పడి దాని రుచిని వదులుకోలేక మాంసాహారం మంచిదని ఇట్లా వ్యాప్తి చేసుకుంటూ తింటున్నారు. కొంతమంది తినకూడని కులస్తులు కూడా అందరూ తినేస్తున్నారు మేమేదో మిస్ అవుతున్నామని ఈ మధ్య వారు కూడా ప్రారంభిస్తున్నారు. కొంతమంది ఆరోగ్యానికి మాంసం మంచిదని చెప్పగా ఇక ఇతరులు కూడా ప్రారంభిస్తున్నారు. ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. https://www.youtube.com/@bcs1920